కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని 2 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేయడంతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావుతో పాటు మరో 9 మందిపై సరూర్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేశారు పోలీసులు. తాళ్ల ప్రవర్ణారెడ్డి ఫిర్యాదుతో నిందితులపై ఐపీసీ 406, 420, 468తో పాటు 471, 506, 153(3) సెక్షన్ల కింద 9 మందిపై కేసులు నమోదు చేశారు. మురళీధర్రావు సన్నిహితుడైన కృష్ణ కిషోర్ బీజేపీ అగ్రనేతలతో తనకు సంబంధంలాయని నమ్మించి డబ్బులు వసూలు చేశారని ప్రవర్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. మురళీధర్రావుతో పాటు నిందితులుగా కృష్ణ కిషోర్, ఈశ్వర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, హనుమంతరావు, చంద్రశేఖర్ రెడ్డి, బాబా, శ్రీకాంత్, శ్రీనివాస్ కేసు నమోదైంది.